Our society has become rotten, and this rottenness has spread into every facet of our lives, including into our universities. ఉద్యమం లాయగసిన తార పొద్దు పొడుపై నడిపే ధీర చేగువేరా నీలో చేరారా చెరిగిపోని చైతన్య పుదారా జార్జి రెడ్డి ఒంటి పేర జాగృతే నీ ఇంటి పేర నువ్వు మా ఉస్మానియ దండోరా నీకు మా గుండెలతో దండేరా చెల్లవర్గీసు కడుపు నిండా గన్నారి ఆడే రాయి నలుసు అయ్యా రఘునాథ రెడ్డి రెండో వారసుడు చిన్ననాడే శిక్షర పిడుగై రెచ్చిన మునగాడు ఆడు చూసే విప్లవ స్ఫూర్తిని అందుకొని నెత్తురులో సత్తువ ఉన్నోడు నేతాజీ భగత్ సింగ్ అతడు అన్యాయం ఎక్కడ ఉన్నా కన్నెగరేస్తాడు చెడు చెలరేగే చోట చెండాడే వాడొకడు ప్రతిసారి పుడతాడు చెదరని చరితకెక్కుతాడు తను కడిగేశాడు విప్లవం విరజిమ్మే సూరీడు జార్జి రెడ్డను నవయువ నాయకుడు కలిగినోళ్ళ ఇంట్లో పుట్టి కటిక పేదల పక్షం నిలిచి సమసమాజ స్థాపన ధ్యేయంగా సమర శంఖం ఊగిన చిన్నోడు దండగాళ్లతో మండ గంటిన్ గుండ్లపైనే వేటి చదువులో మేధావి కొలువు కందని జీవి జనం కొరకే నిలబడినాడు స్వార్థ మెరుగని సామి గరీబోళ్ళ గలమేనంట కింది కులముల గలమేనంట నీలి మబ్బులు చీలే వెలుగంట నేల ఎరుగని నీరుడు కాదంట నడిచే గ్రంథాలయమే గతడు పొడిచే ఎర్రది సూర్యుడు ఉస్మానియ మట్టికి పట్టుదలే నేర్పించాడు మతమంటూ కులమంటూ ఒకడు మంటలు రాజేస్తుంటే అప్పుడు ఒక్కడు పేదల గొడుగై కాచిన కుమరం భీమతడు సీనాహతో మర్నా సీకో అంటూ గర్జించే మన జార్జికి జయ్యంటూ శత్రువులంతా తలవంచే చేతకెక్కిన చైతన్యంరా చెక్కు చెదరని ఉక్కు కనవురా జార్జి రెడ్డి చావుకు భయపడలే ఆ పేరు వింటే ఇప్పటికీ అడలే లెక్క చెయ్యలే గోల్డ్ మెడలే వదులుకున్నాడు ఉద్యోగాలే కోరికొకటే జనమందరి మేలే లేర
నడు చంపే శత్రువులే అయినావు కోలే రక్కసి మూకలే ఎదురుగైనారు జార్జిని తాకలే మాటే వేశారు క్యాంపసు లోపలే కాటించారు నమ్మిన స్నేహితులే జార్జి పయ్యా కత్తుల పోట్టు కేవలం మరణానికి మెట్టు ఆపలేదు తను కన్న కలలు ఆ క్షణమే జననం లక్షలాది జార్జీ వారు